సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, మనకు వచ్చేసరికి రీసెంట్గా కొన్ని మూవీస్ వచ్చేసరికి థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా, ఇప్పుడు వచ్చేసరికి ఓటీటీలోకి ఇప్పుడు వస్తాయి అండ్ అలాగే ఏ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటాయి అంటే అనేది ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మనకి యానిమల్ మూవీ అండ్ అలాగే దాంతోపాటు హాయ్ నాన్న, ఇంకా మనకి రీసెంట్గా వచ్చినటువంటి ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, ఇవన్నీ మనకి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటాయి అండ్ అలాగే ఏ డేట్స్లో మనకి చూడడానికి ఉంటాయి ఏంటనేది ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో సరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని మీకు నచ్చినట్లయితే పక్క లైక్ అయితే చేసుకోండి అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైక్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, ఇంకే మాత్రం ఆలోచన చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ముందుకు వచ్చేసరికి డేట్స్ వైజ్గా మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఆది కేశవ, ఈ మూవీ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి 22nd అవైలబుల్గా ఉంటుంది అండ్ అలాగే దాంతోపాటు మంగళవారం. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది కూడా మనకి 22nd నుంచి అయితే అవైలబుల్గా ఉంటుంది డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే టోబీ, ఈ మూవీ వచ్చేసరికి సోనీ లీవ్లో డిసెంబర్ 22 నుంచి అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇంకా మనకి జో, ఈ మూవీ వచ్చేసరికి మనకి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి తెలుగులో కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట ఈ మంత్ 24th నుంచి. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే అన్నపూర్ణి, ఈ మూవీలో మనకి 9 తారా గారు అయితే మెయిన్ లీడర్లో యాక్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇది వచ్చేసరికి మనకి G5 వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఈ మంత్ 29th నుంచి అయితే G5లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే యానిమల్ మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి ఇంత వేగంగా ఓటీటీలోకి అయితే రావడం లేదనమాట. ఇది మనకి జనవరి మంత్ 2nd week ఆర్ 3rd week మనకైతే అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే నితిన్ గారిది ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ ఆర్ ఆహా, ఈ రెండిట్లో ఏదో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది కన్ఫర్మ్ అవడం అయితే జరుగుతుంది. మరి ఈ మూవీ మనం ఓటీటీలో ఎప్పుడు చూడగలం ఏంటనేది చూసుకున్నట్లయితే, ఇది వచ్చేసరికి వేగంగా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి పెద్దగా రెస్పాండ్ అయితే అవ్వలేదు కాబట్టి మనకి జనవరి మంత్ 2nd week చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే నేచురల్ స్టార్ నాని గారిది హాయ్ నాన్న, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి జనవరి మంత్ 15th మనకైతే రిలీజ్ చేస్తున్నారనమాట ఓటీటీలో. అంటే మనకి పండుగ సందర్భంగా మనకైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ సుధీర్ గారిది కాలింగ్ సహస్ర, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి డిసెంబర్ 1 థియేటర్స్లో రిలీజ్ చేశారు కాబట్టి మనకి జనవరి 1 week మనకైతే అవైలబుల్గా ఉంటుంది. సో ఈరోజు ఫైనల్గా వీడియో సరికి వీడియో మీరు నచ్చినట్లయితే పక్క లైక్ అయితే చేసుకోండి అండ్ అలాగే ఇందులో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్లో కామెంట్ అయితే చేయండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.